కూటమి అభ్యర్థికి సహకరించబోరని అంటున్నారు అనపర్తి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అందరినీ కలుపుకుని వెళతానని అంటున్నారు బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చెయ్యాలని వైసీపీ చేస్తున్న కుట్రలకి ఇవాళ తెలుగుదేశం పార్టీ బలి కాబోతా ఉంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడానికి నేను కానీ మా కార్యకర్తలు కానీ సహకరించేది లేదు. ఇవాళ ఇదంతా వైసీపీ కుట్రలో భాగం అనేది గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే సామాన్య ప్రజానీకం కూడా, నియోజకవర్గంలో సామాన్య ప్రజానీకం కూడా చర్చించుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. వైసీపీ నాయకులు సాక్షాత్తు బీజేపీ అభ్యర్థి కోసం వెతుకులాడే పరిస్థితి ఉండడం, ఇవాళ ఎవరైతే బీజేపీ అభ్యర్థిని ప్రకటించారో ఆయన నేపథ్యం, ఇవన్నీ చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చెయ్యాలని వైసీపీ కంకణం కట్టుకుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లోని సహకరించేది లేదు. అందరు అభ్యర్థుల్ని, అందరూ అన్ని పార్టీల నాయకుల్ని, కార్యకర్తలను కలుసుకుని వెళ్ళడం కోసం ప్రయత్నిస్తున్నాను. అక్కడ ఉన్న స్థానిక నాయకులతో సంయమనంతో ముందుకు వెళ్ళటం, అందరినీ కలుపుకుని విజయం సాధించే దిశగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం. కూటమిలో ఎవరికి ఏ సీటు కేటాయించాలన్నది అధిష్టానాలు నిర్ణయిస్తాయి, 3 పార్టీల అధినేతలు నిర్ణయిస్తారు. అన్ని తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరిచే కార్యక్షేత్రంలో అమలుపరిచే కార్యకర్తలుగా ఇక్కడ ఉన్న క్షేత్రస్థాయి నాయకులుగా వారి వారి పార్టీలు వారి వారు పనిచేస్తారు. అవి ఎవరు వాస్తవాలు అవాస్తవాలు అనేవి ఎవరు ఈ నిర్ణయించే శక్తులు ముగ్గురు కూడా అధిష్టానం 3 పార్టీల పెద్దలు కూర్చుని ఆ సీటు ఎవరికన్నా నిర్ణయిస్తారు.